ఉపాధ్యాయురాలపై ఉన్మాది కాల్పులు, అక్కడికక్కడే మృతి చెందిన బాధితురాలు, తాను కాల్చుకుని నిందితుడి ఆత్మహత్య, టీచర్ను కాపాడిపోయి గాయపడిన విద్యార్థి. ఉదయం 8:15. ఓ ప్రైవేటు టీచర్ బస్సు కోసం వేచి ఉండగా పక్కనే విద్యార్థులు కూడా ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి అక్కడికి చేరుకొని టీచరుపై 5 రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందగా కాపాడేందుకు అడ్డుగా వెళ్లిన విద్యార్థి గాయపడ్డాడు. కాల్పులు జరిపిన వ్యక్తి సమీపంలోని తోటలోకి వెళ్ళి రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరం కోడగు జిల్లా విరాజ్పేట తాలూకాలోని బాలలే గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గునికొప్పలు గ్రామంలో ఉన్న లయన్స్ హైస్కూల్లో ఆశా కావేరమ్మ టీచర్గా పనిచేస్తోంది. ఆమెకు భర్త లేడు. భార్య లేని పొన్నంపేట ప్రాంతానికి చెందిన జగదీష్ ఆశా కావేరమ్మపై కన్నేశాడు. తనను ప్రేమించాలని 5 ఏళ్లుగా వెంటబడుతున్నాడు. తనకు ఇలాంటివి ఇష్టం లేదని ఆశా కావేరమ్మ చెప్పినప్పటికీ జగదీష్ వినిపించుకోలేదు. 2 సంవత్సరాల క్రితం జగదీష్ ఆశా ఇంటికి వెళ్ళి అత్యాచార యత్నం కూడా చేశాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. బెయిల్పై బయటకు వచ్చిన జగదీష్ మళ్ళీ ఆశా వెంటబడ్డాడు. ఆమె తిరస్కరించడంతో అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం ఉదయం ఆశా కావేరమ్మ పాఠశాలకు వెళ్లేందుకు బాలలే పోలీస్ స్టేషన్కి ఎదురుగానే ఉన్న బస్టాండ్ వద్ద నిలబడి ఉంది. విద్యార్థులు సైతం అక్కడే బస్సు కోసం వేచి ఉన్నారు. ఇంతలో జగదీష్ అక్కడ ప్రత్యక్షమై రివాల్వర్తో ఆశా కావేరమ్మపై 5 రౌండ్లు కాల్పులు జరిపాడు. పక్కనే ఉన్న ఒక విద్యార్థి అడ్డుకునేందుకు వెళ్ళగా బాలుడికి కూడా గాయాలయ్యాయి. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆశా కావేరమ్మ కుప్పకూలి మృతి చెందింది. నిందితుడు కాల్పులు జరిపిన అనంతరం సమీపంలోని ఓ తోటలోకి వెళ్ళి రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే ఉన్న కార్మికుడు అడ్డుకునేందుకు వెళ్ళి కాల్పుల్లో గాయపడ్డాడు. పోలీసులు 2 మృతదేహాలను ఆసుపత్రికి తరలించి గాయపడిన విద్యార్థి కార్మికుడిని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.